ఆంధ్ర కూడా మన దేశం అంతా కూడా తిరిగే వాళ్ళ హిందీలోనే ప్రసారం చేశారు. ఇప్పుడు మనకి స్వతంత్ర ఉద్యమం రావడానికి కూడా హిందీ భాష చాలా ఉపయోగపడింది అనమాట. అందువల్ల మన భారతదేశంలో నవంబర్ 14 మన భారతదేశంలో రాజ్యాంగంలో హిందీ భాషనే జాతీయ భాషగా తీసుకోవడం వల్ల మన దేశం నుంచి హిందీ భాషకే జాతీయ భాషగా గుర్తింపు వచ్చింది అనమాట. అదేవిధంగా జాతీయ భాషగా కూడా మనల్ని జనవరి 10 అంతర్జాతీయ దినోత్సవంగా జాతీయ భాషగా హిందీ దీన్ని జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అందువల్ల మనకి ప్రతిదీ టెన్త్ క్లాస్ వరకు ఉంది కదా, మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతిదీ కూడా మనకి అన్ని లాంగ్వేజ్లు కావాలి. వేరే వేరే దేశాలకు వెళ్ళి వేరే వేరే భాషలు నేర్చుకుంటూ ఉంటున్నారు వాళ్ళు బతకడం కోసం. మనకి హిందీ రావడం వచ్చిందనుకోండి, ఇంత కొద్దో గొప్ప మనం తొందరగా ఇంకో భాషను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక భాషను బట్టి ఒక భాషను మనం ఈజీగా నేర్చుకుంటాం. అహాలు రాని వాళ్ళు అరబ్ నేర్చుకుని మాట్లాడేస్తారు, అహాలు రావాలి ఏళ్ళ మధ్యలో నేర్చుకుంటూ వస్తాం. ఎందుకు వెళ్తారు అక్కడికి? వాళ్ళు బతకడం కోసం, వాళ్ళ పిల్లలను బతికించుకోవడం కోసం. అలాగే మనకి హిందీ వచ్చినాక ఇంకా ఈజీగా, ఇప్పుడు అదేవిధంగా అరబిక్ కంట్రీల్లో కూడా హిందీని మాట్లాడుతున్నారు. అక్కడ మన హిందీలో చక్క ఇది అరబిక్కే కాకుండా హిందీలో కూడా చాలా అక్కడ మన వాళ్ళందరూ కూడా అక్కడ హిందీలో ఎక్కువ మంది చెప్తారా? హలో హలో, వాట్ ఈజ్ యువర్ నేమ్? తుమ్హారా నామ్ క్యా హై? మేరా నామ్ లక్ష్మీ హై. తుమ్ కైసే హో?